ప్రతి ఒక్కడు ఇవాళ వాళ్ళని 200 మందినో 300 మందినో సస్పెన్షన్లనినో లైమ్ లైట్లో లేకుండా చేసినో ఇబ్బంది పెట్టారు. దాంతోపాటుగా ఇవాళ వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడేస్తున్నారు, ఏడిపిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. మరి రేపొద్దున వీళ్ళు ఊరుకుంటారా? ఎవడి కార్డు రాసుకుంటాడు? ఇప్పుడు ప్రభుత్వం మార్గాన్ని ఏం చేశాడు, పట్టాభి వెళ్ళి తనని ఇబ్బంది పెట్టినటువంటి ఎస్పీ ఇంటికి వెళ్ళి రామన్మను ఏడున్నాడు కేకే అన్నాడా లేదా? అట్లాగే కొంతమంది ఆఫీసర్ల మీదకి వెళ్ళారా కదా వీళ్ళు. రేపొద్దున వీళ్ళు ఊరుకుంటారా? రేపొద్దున వీళ్ళు ఊరుకుంటారా? గుడ్ బుక్ పేరుతో అధికారులకి ఒక మనోధైర్యం కల్పిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి? ఆయన రెడ్ బుక్ రాశాడు, నేను గుడ్ బుక్ కూడా రాస్తున్నాను. ఇది అధికారులకు కాదు, రెడ్ బుక్ అనేది కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు మాట్లాడాడు. వాళ్ళే కదా రెడ్ బుక్, మా కార్యకర్తలు కూడా రాస్తున్నారు, రాసుకోండి ఆమె ఇష్టం. రేపు పొద్దున మనం అధికారంలోకి వస్తే ఎవరిని నాశనం చేయాలో తేల్చండి, ఎవరిని నేర్పించాలో తేల్చండి. ఇది ఒక రకంగా సపోర్ట్ చేయలేము, సపోర్ట్ చేయలేము, అది తప్పు. రెండవది ఆ విధానం ద్వారా కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వడంతో పాటుగా వైసీపీ వాళ్ళ జోలికి రావద్దని, తప్పుడు కేసులతో రావద్దని వార్నింగ్. ఈ గుడ్ బుక్ ఏంటంటే కార్యకర్తల కోసం. అంటే ఏమైపోయింది, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందు ఏళ్ల తరబడి కష్టపడ్డటువంటి పట్టించుకున్నోడు ఎవడు? వీళ్లే ఆ నాయకుల చుట్టూ తిరగాలి. తిరిగితే ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి ఇప్పుడు మళ్ళీ తిరుగుతున్నారుగా వీళ్ళందరూ, నామినేటెడ్ పోస్టులు అది ఇది అనేది తిరగకుండా గుర్తించి పదవులు ఇచ్చింది ఎంతమందికి? చంద్రబాబు ఇప్పుడు 20 మందికి ఇచ్చారు, రేపు ఇంకో 50 మందికి 100 మందికి ఇస్తారు. కానీ ఆశించి